బోరుగండ అనిల్ కుమార్ ను పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైల్ కు తరలించారు. నిన్న ఆయన్ను అరెస్ట్ చేసిన పోలీసులు గుంటూరు కోర్టులో హాజరుపరిచారు. కాగా బోరుగండ అనిల్ కుమార్ కు కోర్టు 29వ వరకు రిమాండ్ విధించింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు రాజమండ్రి సెంట్రల్ జైల్ కు తరలించారు. అంతకుముందు బోరుగండ అనిల్ ను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. గతంలో అనిల్ ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నేతలు కార్యకర్తలను రెచ్చగొట్టేలా మాట్లాడారు. నాటి విపక్ష నేతలను దూషించారు, చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో ఆయనపై కేసు ఫైల్ కాగా పోలీసుల విచారణలో వైసీపీ నేతల అండదండలతోనే తాను అలా చేసినట్టు బోరుగడ్డ అనిల్ కుమార్ ఒప్పుకున్నట్లు సమాచారం. ప్రెస్